రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల శ్రీనివాస టాకీ సమీపంలో సునీల్ శర్మ అనే వ్యక్తికి సంబంధించిన అక్రమంగా నిల్వ చేసిన గుట్కా గోడౌన్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు మెరుపుదాడి చేశారు. ఈ గోడౌన్లో సుమారు 5 లక్షల విలువ గల నిషేధ గుట్కా ప్యాకెట్లను, అలాగే రమేష్ అనే వ్యక్తి వద్ద 10,000 విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ దాడిలో సిఐ బుద్ధస్వామి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సిఎం టీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. గుట్కా గోదాములపై టాస్క్ ఫోర్స్ మెరుపుదాడి. మంచిర్యాల శ్రీనివాసాకి సమీపంలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో భారీగా దొరికిన నిషేధ గుట్కా ప్యాకెట్లు. కొమరవెల్లి మండలంలో విహెచ్పి ఏబిఈపిల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ర్యాలీలు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఏబిఈపి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి అధ్యక్షుడు ఎం విక్రమ్, బజరంగ దళ అధ్యక్షుడు ఏ శ్రీనివాస్, ఏబిఈపి అధ్యక్షుడు కె అరుణులు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని, హిందూ దేవాలయాలు మనందరం కలిసి కాపాడుకుందామని హనుమాన్ జయంతి సందర్భంగా అన్నారు. ఈ ర్యాలీలో కొమరవెల్లి మండలంలోని పలు గ్రామాల నుండి హనుమాన్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కెమెరామెన్ అంటే చాలా మంది ఇద్దరు